హాయ్ అండి, నేను మీ అమలు. అమలు తెలుగు వంటికి స్వాగతం. ఇవాళ మనము టార్టిలా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాము. సో టార్టిలా అనేది ఏంటంటే మెయిన్గా మెక్సికన్ డిష్ అన్నమాట. అది ర్యాప్ అన్నమాట, మన చపాతీలానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకా పల్చగా చేసుకుంటారు అన్నమాట. మనమేం గట్టిగా చపాతీలా నొక్కుంటాం కదా, వాళ్ళు దోశ మాదిరిగా వేసుకుంటారు. దాన్ని మనము ఎలా ర్యాప్ చేసుకుని తినొచ్చో కూడా నేను ఇక్కడ చూపించాను శాండ్విచ్ లాగా. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు మైదా పిండి వేసుకోండి. దీనిలో ఒక 2 చెంచాలు నూనె వేసుకోండి, రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి, లేకపోతే ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీనిలో ఒక 2 చెంచాలు మనము మిల్క్ పౌడర్ వేసుకుందాము, లేకపోతే కొంచెం పాలైనా కలుపుకోవచ్చు, ఇది ఆప్షనల్ అన్నమాట. మీరు స్కిప్ చేసుకున్నా స్కిప్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా 1/3 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలియపెట్టుకుందాము. మనం ఎలా అయితే దోశ పిండి కలుపుకుంటామో అదే మాదిరిగా కలుపుకోండి. నెమ్మదిగా కొంచెం కొంచెం లంప్స్ లేకుండా నీళ్ళు వేసుకుని బాగా కలిపేసుకోండి. చూస్తారు కదా, ఈ మాదిరిగా దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉందన్నమాట పిండి. చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు దోశ మాదిరిగా దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఒక గరిటె తీసుకొని ఇప్పుడు ఒకవైపు కాలేక తిరిగేసుకుని రెండో వైపు కూడా బాగా కాల్చుకుందాము ఫ్లిప్ చేసుకుని. సో ఈ విధంగా రెండు వైపులా బాగా కాగాక మనము తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. అదేవిధంగా మన దగ్గర ఉన్న పిండి అంతా ఈ విధంగా టార్టిల్లాల మాదిరిగా వేసుకుందాము. ఇప్పుడు మనకి మెక్సికన్ టార్టిల్లాలు రెడీ అయిపోయాయన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనము స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో, ఇది ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నటువంటి స్టఫింగ్ ప్రాసెస్ని నేను ఇక్కడ చూపించాను అన్నమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇప్పుడు మనం ఒక టార్టిల్లాను తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక ఇది నేను చూపించినట్టుగా ఒక పక్కకి ఇట్లా కట్ చేసుకోండి. ఇప్పుడు మిగతా పార్ట్స్ అన్నీ అటాచ్డ్గా ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక దానిలో చీజ్ పెట్టుకుందాము. అలాగే ఇంకో 1/4 పార్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు దానిలో ఆనియన్స్ టమాటోలు కట్ చేసి పెట్టుకునే పెట్టుకుందాము. అలాగే ఇంకొక 1/4 పార్ట్లో పన్నీర్ ముక్కలు నేను స్టఫ్ చేస్తున్నాను అన్నమాట. పన్నీర్ ముక్కలు పెట్టుకున్నాము కదా, ఇప్పుడు ఇంకొక పార్ట్లో మనం మైనస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలో మనం చూద్దాము. ఫస్ట్ చీజ్ ఉంది కదా, అటువైపు నుంచి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మడత పెట్టండి. ఇప్పుడు మైనస్ లాస్ట్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు మనం బటర్ వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుందాము లో ఫ్లేమ్లో పెట్టి. సో ఇప్పుడు తినడానికి మనకి టార్టిల్లా రెడీ అయిపోయింది. ఇలాగా మనము తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇవి ఈ టార్టిల్లాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టఫింగ్ చేసుకొని మన పిల్లలకి స్నాక్ రూపంలో ఇవ్వచ్చు. అలాగే లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారన్నమాట.